పెన్షన్ల పంపిణీలోని జగన్మోహన్ రెడ్డి చేత ఆలోచన చేయిస్తున్నారని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. పింఛన్ల పంపిణీకి సంబంధించి వైకాపా నేతలు చేస్తున్న దుష్ప్రచారంపైన ఆయన స్పందిస్తూ సోమవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించిన రాజకీయాలు చేస్తోంది. ఎన్నికలకు పెన్షన్లు ఇచ్చేందుకు సంబంధం లేదు. ఎన్నికల కోడ్ వస్తుందని తెలుసు, వచ్చింది అని తెలుసు. వచ్చిన తర్వాత ఏ విధంగా పేదలకు పింఛన్లు ఇవ్వాలా అనే ఆలోచన చిత్తశుద్ధి మాత్రం జగన్మోహన్ రెడ్డికి లేకపోగా ఈ అంశాన్ని కూడా రాజకీయాలకు వాడుకునే నీచపు ఆలోచన చేస్తున్నారని అన్నారు. కూడా లేకుండా డైరెక్ట్ గా స్టేజ్ మీదనే మా చిన్నాయన హత్య ఆ భగవంతునికి వాళ్ళ చిన్నాయనకే తెలిసిన మాట్లాడేటువంటి పరిస్థితి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో 5 సంవత్సరాలు అధికారంలో ఉండి సొంత చిన్నాయన చనిపోతే ఆ హత్య గురించి మాట్లాడుతున్నాడంటే వేలగా అతనికి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. అంటే నటన అంటే ముఖంలో కూడా ఏ ఫీలింగ్స్ ఉండవు. చెప్పడానికి అసలు నవ్వుతాడా ఏడుస్తాడా లేదు ఇంకేదైనా చెప్తా ఉంది అని అర్థం చేసుకోలేనటువంటి ముఖాన్ని భగవంతుడు ఇచ్చాడు. దాన్ని తీసుకెళ్ళి ఈరోజు వృద్ధుల పెన్షన్లు కూడా రాజకీయాలకు ముడి పెడతా ఉన్నాడు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఇవ్వరేమనే విధంగా చెప్తాను. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వాలంటీర్లు ఎట్లుంటారని అనుకుంటాడు అతను? అతనికి తెలుసు కదా, ఒక ముఖ్యమంత్రిగా వాలంటీర్ల వ్యవస్థ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అది పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులు కాదు కాబట్టి వాళ్ళని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు చేయరనేది ఏ చదువుకున్నటువంటి వ్యక్తికి అవగాహన ఉండే వ్యక్తికి అర్థమవుతుంది. దానికి సంబంధించి ఈ ఎన్నికలప్పుడు 2 సార్లు పెన్షన్ ఇవ్వాల్సి వస్తే ఏ రకంగా ఎప్పుడు ఎట్లా ఇవ్వాలనేటువంటి ఆలోచన, దానికి ఆ షెడ్యూలు, ఆ రకమైనటువంటి ప్లానింగు చేసుకోకుండా ఏదో చంద్రబాబు నాయుడు పైన, ఈరోజు మిత్రపక్షం పైన వీళ్ళ వల్ల నేను పెన్షన్ లేనని చెప్పేటువంటి దౌర్భాగ్య పరిస్థితికి తిరగజారినాడంటే అతనికి ఓటం పైన ఎంత భయపడుతున్నాడో, ఓడిపోతారని ఎంత భయానికి లోనవుతా ఉన్నాడో ఇది ఒకటే ఉదాహరణ. కాబట్టి మేము డిమాండ్ చేసేదల్లా సచివాలయ సిబ్బంది ఉన్నారు. గతంలో సచివాలయ సిబ్బంది లేనప్పుడు కూడా పెన్షన్లు బ్రహ్మాండంగా గత ప్రభుత్వంలో చేశాం. ఆ ఉండేటువంటి ఎంపీడీఓ ఆఫీస్లో ఉండే అధికారులు కావచ్చు, రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, డైరెక్ట్గా ఇంట్లోకి పోయి ఇచ్చినటువంటి సందర్భాలు కూడా కొల్లలుగా ఉన్నాయి గత ప్రభుత్వంలో. ఈరోజు సచివాలయంలో కావలసినంతమంది సిబ్బంది ఉన్నారు. అదేవిధంగా నీకు ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీసులో కావలసినంతమంది సిబ్బంది ఉన్నారు. వాళ్ళ ద్వారా ఇచ్చే ప్రయత్నం చేయకుండా అసలు నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని, ఆ ఉండే డబ్బులన్నా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉందా, లేదా ఉండే డబ్బులన్నీ కాంట్రాక్టర్లకు ఏమైనా పేమెంట్లు ఇచ్చేసినావా, ఎన్నికలకు ముందు నీకు కావాల్సినటువంటి కాంట్రాక్టర్లకు అంతా కూడా ఇష్టం వచ్చినట్టు పేమెంట్లు ఇచ్చావు, దీనికి సంబంధించి వాళ్ళకి పెన్షన్లకు సంబంధించినటువంటి డబ్బులు కూడా కాంట్రాక్టర్లకు పేమెంట్లు ఇచ్చేసి ఆ డబ్బులు లేకుండా వాళ్ళకి ఇవ్వలేకుండా ఈ రకంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నావు అని అడుగుతా ఉన్నా. అందుకే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఈ అధికారులకు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు చీఫ్ సెక్రటరీ కావచ్చు, ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్లో ఉండేటువంటి ఏ అధికారి కావచ్చు, పెన్షన్లు సక్రమంగా సరైన టైంలో ఇవ్వాలా. ఈరోజు సాక్షిలో కూడా చూశారు, ఒక వాళ్ళు రాసినటువంటి న్యూస్ వాళ్లే రాశారు, 3 రోజులు లేట్ అవుతుంది ఎందుకంటే ఇది మార్చి ఎండింగు, మార్చి ఎండింగ్ వల్ల బ్యాంకులన్నీ కూడా క్లోజు, బ్యాంకుల్లో సెలవులు కాబట్టి మేము ఇవ్వలేమనేది సాక్షి దినపత్రికలో కూడా ఒక ఐటెం రాశారు వాళ్ళ పత్రికల్లోనే. ఒక పక్క సాక్షిలో ఎలక్షన్ కమిషన్ భయపడి అట్లా రాస్తారు, ఇంకొక పక్క సోషల్ మీడియాలో ప్రతిపక్ష పార్టీల పైన నెపమేసే ప్రయత్నం చేస్తారు. ఏది ఏం చేసినా వాస్తవంగా వాళ్లకు సక్రమంగా సరైన టైంలో మీరు పెన్షన్లు అందించాలా, అదే మా డిమాండు. ఈ ఎన్నికలప్పుడు మీ అధికారులను పెట్టుకొని కరెక్ట్గా అందించేటువంటి అవకాశం, సక్రమంగా అడ్మినిస్ట్రేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఇంకా కొంత మిగిలింది కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగా చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పేదలకు అదేవిధంగా
వృద్ధులకు ఇన్ టైంలో వాళ్ళు ఇబ్బంది కలిగించకుండా డైరెక్ట్గా వాళ్లకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు వెంటనే చెల్లించమని చెప్పి మా పార్టీ పరంగా కూడా డిమాండ్ చేస్తాం.